సభ్యుడు రఘునందన్ రావు గారికి కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేశారు. ఈ విజయం మొదటి విజయంగా ఈ విజయం ముఖ్యమంత్రి కోటా యొక్క గడిల యొక్క దర్వాజాలను బద్దలు కొట్టే విజయంగా భారతీయ జనతా పార్టీగా మేము వర్ణిస్తా ఉన్నాము. ఈరోజు ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరూ కూడా ఆ విజయంలో సైనికులే పనిచేశారు, వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ లక్ష్యం గ్రేటర్ హైదరాబాద్ కోట పైన కాషాయ జెండా ఎగరేయడమనే బండి సంజయ్ గారు పిలుపు ఏదైతుందో ఈరోజు మెదక్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున మండల్ ప్రెసిడెంట్లు ఆ పై స్థాయి నాయకులందరూ కూడా రేపు డివిజన్లలో వెళ్ళి పనిచేయబోతా ఉన్నారు. అదేవిధంగా ఈ జిల్లాలో దౌర్భాగ్యం, ఈ జిల్లా యొక్క దౌర్భాగ్యాన్ని గ్రేటర్ హైదరాబాద్లో మేము వివరించబోతా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా, హరీష్ రావు గారు ఉమ్మడి జిల్లాలో ఒక మంత్రి, పద్మా దేవేందర్ రెడ్డి గారు ఇక్కడే ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ జిల్లాలో ఒక జాయింట్ కలెక్టర్ని పట్టుకున్న తర్వాత కనీసం ఒక జేసీ నియామకం చేసుకునే తెలివిలేని ముఖ్యమంత్రి ఈ జిల్లాను ప్రాతినిధ్యం వహించడం నిజంగా కూడా దురదృష్టకరం. ఈరోజు మా నర్సాపూర్ చూస్తే ఆర్డీఓ లేరు, వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకున్నటువంటి ధరణి పోర్టల్ ఏదైతే ఉందో ఈరోజు ధరణి పోర్టల్ని మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మెదక్ జిల్లాలో ఏదైనా సమస్య వస్తే ఎంఆర్ఓలు ఎవరిని అడగాల? ఒక వారం రోజుల కోసం ఒక కలెక్టర్ని తీసుకొచ్చారు, మళ్ళీ తీసుకెళ్ళిపోయారు. ఫుల్ టైం కలెక్టర్ లేడీ జిల్లాకి, ఫుల్ టైం జేసీ లేడీ జిల్లాకి, ఫుల్ టైం ఆర్డీఓలు లేరు, రవాణా శాఖకు సంబంధించిన అధికారులు లేరు. ఈరోజు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసిన చోట డిఎస్పీలను కూడా నియామకం చేయలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితికి మెదక్ జిల్లా తీసుకొచ్చారు ముఖ్యమంత్రి. కాబట్టి ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి తనయుణ్ణి మెదక్ జిల్లా ఒక టీంగా మేము వెళ్ళి కూడా ప్రచారం చేయబోతా ఉన్నాం. వీళ్ళు మాట్లాడే అన్ని కూడా అబద్ధాలు, కేవలం మీకు వీళ్ళు కథలుగా మాత్రమే తెలుసు. ప్రాక్టికల్గా మేము ఆ జిల్లాలో నివసిస్తూ ఉన్నాం, మా దగ్గర పరిపాలన అంతా కూడా కుంటుపడ్డది, అవినీతిమయమైపోయింది. ఒక జేసీ ఇంట్లోనే కోటి రూపాయల పైన దొరికినాయి. కాబట్టి ఈ ముఖ్యమంత్రిని కానీ, ముఖ్యమంత్రి కొడుకును కానీ నమ్మి ప్రజలు ఓటేయద్దు, టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలని గ్రేటర్ హైదరాబాద్లో మెదక్ జిల్లా తరఫున మా జిల్లా అధ్యక్షుని సారథ్యంలో మేము అందరం కూడా బయలుదేరి ప్రతి డివిజన్లో కూడా ముఖ్యమంత్రి ఆయన కొడుకు యొక్క అవినీతిని, ఆయన యొక్క పనికిరాని తరాన్ని, ఆయన పరిపాలించలేడు అనే ఒక విషయాన్ని ఇంటింటికి ప్రచారం చేయడానికి నిర్ణయం చేశాం. సుజాతమ్మని తీసుకొచ్చేసి మరి వాళ్ళు మరి బరిలో దించడం, మరి ఆ విధంగా ఆమె ఏ విధంగా మాట్లాడిందో మీకు అందరికీ తెలుసు. మరి ఒక విద్యావంతుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు, మరి నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కేసీఆర్ యొక్క ఏవైతే హామీలు ఇచ్చి తుంగలో దొక్కిండో, కేసీఆర్ వైఫల్యాలు అయితేనేమి, నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు అయితేనేమి మేము ప్రజల్లోకి తీసుకెళ్లి దుబ్బాకలో ఏ విధంగా గెలిచినామో, హైదరాబాద్లో మరి జెండా ఎగరవేయడం, మరి కాషాయ జెండా ఎగరవేయడం, భారతీయ జనతా పార్టీ మేయర్గా ప్రమాణ స్వీకారం చేస్తేనే, భారతీయ జనతా పార్టీ మరి అధికారంలో ఉంటేనే అక్కడ ఏదైనా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మరి మేము భావిస్తున్నాం. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో కూడా మరి మేము జెండా ఎగరవేస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నాం. ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు, నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్నారు. మరి గ్రేటర్ హైదరాబాద్లో కూడా అదేవిధంగా పనిచేసి మరి గ్రేటర్ను కూడా మేము కైవసం చేసుకుంటామని చెప్పేసి పత్రికా ముఖం ద్వారా తెలియజేస్తున్నాం.